ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. చంద్రబాబుకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏసీపీ కోర్టు. దీంతో ఆయన్ను రాజమండ్రికి సెంట్రల్ జైలు కూడా తరలించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు శనివారం నంద్యాలలో అరెస్ట్ చేసేసి విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. దీంతో 40 గంటలుగా ఉత్కంఠ నెలకొంది. 34 అభియోగాలను కూడా నమోదు చేసిన సీఐడీ చంద్రబాబును ప్రశ్నించిన అనంతరం సిబిఐ కోర్టులో కూడా ఆదివారం తెల్లవారుజామున ప్రవేశపెట్టింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు కుట్రకు ప్రధాన సూత్రధారని సిఐడి ఏసీబీ కోర్టును కూడా రిమాండ్ రిపోర్ట్ను సమర్పించింది. మొత్తం 28 పేజీలతో కూడిన చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ను సమర్పించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిన తీరును కూడా సిఐడి వివరించడంతో పాటు చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బు రిలీజ్ అయిందని కూడా తెలిపింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూట్రా, సిఐడి తరపున అదర్పు ఏజీ పన్నవల్లి సుధాకర్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. అయితే ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి కూడా చంద్రబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో 144 సెక్షన్ విధించిన పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాకం కలగకుండా కూడా ముందస్తు భద్రత ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో చేశారని చెప్పవచ్చు. అయితే అర్ధరాత్రి సమయం కావడంతో కూడా ఇప్పుడు ఈ సమయంలో చంద్రబాబును రాజమండ్రి తరలిస్తారా లేదా అన్నది కూడా తెలియవలసిన పరిస్థితి ఉంది. ఒకవేళ తరలిస్తే రోడ్డు మార్గం ద్వారా తరలిస్తారా లేదంటే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా రాజమండ్రి తరలించాలనే అవకాశాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ సమయం ప్రస్తుతం 7:30 అవుతున్న నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఈ సమయంలో ఆయన్ని ఏపీ సిఐడి కార్యాలయం నుంచి రేపు ఉదయం తెల్లవారుజామున పంపించే అవకాశం కూడా ఉందంటూ కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా తీవ్ర ఉత్కంఠ ఎదురు చూశారు గత 2 రోజులు ఏం జరుగుతుంది అనేది. అయితే చంద్రబాబుకు కూడా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా ఆ ఏసీపీ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా కూడా పోలీసులు ముందస్తుగా భద్రత ఏర్పాట్లు కూడా పరిశీలించారు. ఎక్కడికక్కడ భారీ స్థాయిలో భద్రత కూడా కట్టుదిట్టం చేసిన పరిస్థితి కూడా ఉంది.